నారదుడు చూసిన పరమేశ్వరుడు నారదుడు దర్శించిన పరమేశ్వరుడు ఎంత వైభవంగా ఉన్నాడంటే శంకరుడి అర్ధాసనం మీద పార్వతీదేవి దివ్యంగా కొలువుంది ముల్లో కాలకీ ప్రభువైన శంకరుడు పార్వతీ సైతుడై సర్వాంగ సుందరుడిగా శోభిస్తున్నాడు సర్వశ్రేష్ఠుడు శంకుడనే సేవకుడు పరమేశ్వరుడి పాద కమలాలను అర్చిస్తున్నాడు అతడితో పాటు ధృతరాష్ట్రుడు తక్షకుడు పజ్జుడు పద్ముడు శేషుడు లాంటి సర్పరాజులు కూడా పార్వతీ పరమేశ్వరుల్ని సేవిస్తున్నారు గొప్పవాడైన వాసుకి శివుడి కంఠానికి చుట్టుకొని హారంలాగా శోభిస్తున్నాడు కంబల అశ్వతరాలనే నాగులు శివుడికి కర్ణాభరణాలుగా ఉన్నారు మరికొన్ని జాతి సర్పాలు ఆయన జటాజూటంలో వేలాడుతున్నాయి ఇంకా ఇతర జాతులకు చెందిన తక్షక కులిక శంఖ పద్మ సుదంబ ఖరాల తదితర విషసర్పాలు త్రిలోక పూజ్యుడైన శివుడికి అంగాలుగా మారాయి ఈ సర్పాలలో కొన్ని ఒక పగడతో మరికొన్ని రెండు పగడలతో ఇంకొన్ని మూడు నాలుగు ఐదు పడగలతో శోభిస్తున్నాయి ఇలా సర్పాలంకార భీషితుడైన శంకరుణ్ణి నారదుడు దర్శించాడు పరమేశ్వరుడు హారాలుగా ధరించిన సర్పాల తలల మీదున్న మనులు ఆయనకి భూషణాలుగా ప్రకాశిస్తున్నాయి తల మీద అర్ధచంద్రుడు నుదుటి మీద మూడో కంటితో ఎంతో సుందరంగా ఉన్నాడు శివుడు ఆయన వక్షస్థలం జగనం ఎంతో విశాలంగా ఉన్నాయి ఆయన దివ్య పాదాలు అందంగా విరాజిల్లుతున్నాయి అలా విరాజిల్లే చరణాన్ని దర్శించాడు నారదుడు పరమేశ్వర పాదాలు సాటి లేనివి సంధ్యారాంగ కాంతితో మంగళకరంగా ప్రకాశిస్తూ జనుల తాపాల్ని పోగొట్టేవి అందరికీ సుఖాన్ని అందించేవి ఆ సుందర పాదాలు ఆ విధంగా భగవంతుడికి ప్రీతి పాత్రుడైన నారదమహర్షి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న పార్వతీపరమేశ్వరుల్ని దర్శించి భక్తిపూర్వకంగా నమస్కరించి నతో స్మ్యహం దేవసే యువాభ్యం పరాత్పరాభ్యం కళాయాపి దృష్టి మయా దంపతి రాజమాని యోజీజభూతే సరాచరస్ పార్వతీపరమేశ్వర నారా పరాత్పురులైన మీ ఇద్దరికీ నమస్కరిస్తున్నాను ఈ చరాచర జగత్తుకి ఆది దంపతులైన మిమ్మల్ని దర్శించాను జగత్తుకి మీరే తల్లి తండ్రులుగా గ్రహించాను మీ దయా అపారం ఇలా నారదుడు ప్రార్థించగా విని పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు